చాలా హెల్దీ అయిన వేరుశనగ పప్పు లడ్డూని ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనిలో మనం బెల్లం పాకం పట్టుకోనక్కర్లేదు, అలాగే నెయ్యితో పని లేదు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సురేఖ రెసిపీస్. ముందుగా మనం ఒక కప్పు వేయించిన వేరుశనగ పప్పును పొట్టు తీసేసి తీసుకోవాలండి. వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే 2 నుంచి 3 వరకు యాలకులు వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. అంటే మరీ మెత్తగా కాదండి, కొంచెం బరగ్గా. ఈ పప్పుల్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మనం మిక్సీ ఆడించాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇక్కడ పిన్ కలర్ అనేది మారింది. అలాగే మనం చేత్తో ఉండలా చేసుకుంటే అది ఉండవుతుందండి. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం వీటిని మిక్సీలో ఆడించుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లాన్ని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్లో వేసుకుందాం. ఇలా బౌల్లో వేసుకొని ఈ పౌడర్ని చేత్తో కలుపుకోవాలండి. మధ్య మధ్యలో ఎక్కడైనా బెల్లం ముక్కలు ఉంటే చేత్తో మెదుపుకోవాలి. అలా మెదుపుకున్న తర్వాత మనం లడ్డూలు చేసుకోవటం స్టార్ట్ చేయటం. అంతే అండి, చాలా సింపుల్. అంతే అండి, చాలా ఈజీగా లడ్డూలు అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఈ లడ్డూల్ని కోట్ చేసుకుందాము. ఒక బౌల్లో 2 స్పూన్ల వేరుశనగ పప్పులు తీసుకోండి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఆ ముక్కలతో ఈ లడ్డూల్ని కోట్ చేసుకోవాలి. ఇవి చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంటాయండి ఇలా చేసుకుంటే. అలాగే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి, అలాగే చాలా హెల్దీ కూడా. ప్రతి ఒక్కరూ తినొచ్చు ఈ లడ్డూల్ని. మీకంటే ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.